బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల పరిరక్షణకై ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఆక్రమణపై ఉక్కుపాదం మోపుతుంది. ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, బెదిరింపులకు తలగకుండా హైడ్రా స్వతంత్రంగా పనిచేస్తూ అక్రమార్కుల భర్తం పడుతుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో చెరువుల పునరుజ్జీవంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయటం, మురుగునీరు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించవలసిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవి రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా బృందం నేటి నుంచి 2 రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల పరిరక్షణకై ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఆక్రమణపై ఉక్కుపాదం మోపుతుంది. ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులకు తలగకుండా హైడ్రా స్వతంత్రంగా పనిచేస్తూ అక్రమార్కుల భర్తం పడుతుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో చెరువుల పునరుజ్జీవంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవి రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా బృందం నేటి నుంచి 2 రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్నారు. గిద అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లో హడలెత్తిస్తున్న హైడ్రా ఆ కమిషనర్ రంగనాథ్ మాత్రం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు నుంచి వచ్చే 2 రోజుల పాటు బెంగళూరుకు వెళ్ళినట్టుగా ఈ పర్యటన కూడా, ఎందుకంటే అక్కడ చెరువులు కావచ్చు, పరిరక్షణ తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్టుగా కూడా హైడ్రా బృందం తెలుస్తుంది. అయితే దీంతో పాటు బెంగళూరుకు బయలుదేరిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు పర్యావరణ పరిరక్షణ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు హైడ్రా ఇతర అధికారులు కూడా బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల పాటు అక్కడ బెంగళూరులో నివసించి మాత్రం దీనిపై ఉన్న చర్యలను ఏ విధంగా ఉండాలి అనేపై దీనిపై మరింత ముఖ్య సమాచారంతో మాత్రం మరోసారి, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో చూసుకున్నా కూడా ఈ బఫర్ జోన్ లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, లేదు అని అంటే మూసి ప్రాపర్టీస్ కావచ్చు, దీన్ని ఏ విధంగా తీసుకురావాలి అనే మరిన్ని కోణాల్లో కూడా దీన్ని హైదరాబాద్ మాత్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. పద్మ, రాటి కాంతి చూసుకున్నట్లయితే ఇప్పటికే బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అక్కడే 2 రోజుల పాటు ఉంటారు ఆ బృందం అంతా. అయితే ఇందులో స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొంటున్నాయని చెప్తున్నారు. అయితే ఏ స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి, అక్కడ ఎవరెవరిని కలవనున్నారు? రైట్ పద్మ, ప్రస్తుతానికి స్వచ్ఛంద ఏదైతే మన బృందాలు కావచ్చు, లేదు అంటే ఇతర అధికారులు కావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు కావచ్చు, ఈ బృందాలు ఎవరెవరు అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే పేర్లు అయితే వెల్లడించలేదు. బట్ దీనికి సంబంధించిన హైడ్రాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ముఖ్య అధికారులు మాత్రం దీంట్లో పాల్గొంటున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది పద్మ. అయితే దీనిపై పూర్తి వివరణ, ఎందుకంటే అక్కడికి ఈ బెంగళూరుకి వెళ్ళి 2 రోజుల పాటు అక్కడ ఉన్న తర్వాత దాని నుంచి తీసుకున్న తర్వాత మరోసారి ఎవరెవరు వెళ్ళారనే కోణంలో కూడా ఎందుకంటే చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పద్మ. థ్యాంక్ యూ క్రాంతి.